हाई फ्रेंड्स अंदर नमस्ते वेलकम टू एमएन एक्सप्रेस मरी लागे अम्मापुरं पाकाला प्लान ना तो ना फ्रेंड्स वीडियो पार्टिसिपेट जरूत प्रोजेक्ट वे मैं अम्मापुरं शिवा चौक इकड्ची 71 किलोमीटर्स पाकाला उ मध्य मध्य मैं मैं लोकेशन आोकेशन शूटे चूपेटे जरूत मरी प्रारंभ रेडी उल्डी मैं डिफरेंट प्लां नार्मल टीवीएस एक्सएल कदा टीवीएस एक्सएल बाइक अच्छे प्रयाण को फ्रेंड्स वीडियो फर्स्ट टाइम चूंटे मैनल सब्सक्राइब पाकाला टूर शूट लेट्स स्टार्ट अवर वीडियो फ्रेंड्स मन बाइक मीद वेल्तुंटे गाली साउंड के वॉइस क्लियर अर्थम अवडम लेदु सो इप्पुडु नेनु वॉइस ओवर इवडमैते जरुगुतुंदि मीरु गमनिंचगलरु लिप मूवमेंट अयिते सिंक अवोच्चु अवकपोवोच्चु बट नेनु एं चेप्पाननदि कोंचेम आलोचिंचुकुंटू चेप्पालि काबट्टि नेनैते ई वीडियोलो चेप्पबोतुन्नानु नातो पाटु तम्मुडु संतोष अयिते ड्रैव चेस्तू उन्नाडु మధ్యలో నరేష్ తమ్ముడు నేను ముగ్గురం అయితే ఒకే బైక్ మీద వెళ్ళడం జరుగుతుంది కొన్ని అనివార్య కారణాల వల్ల సడన్గా నా బైక్ ప్రాబ్లం వచ్చి ఆగిపోవడంతో నేనైతే ట్రిపుల్ రైడ్తోనైతే వెళ్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ మీరు మాత్రం ట్రిపుల్ రైడ్ చేయకండి ఎందుకంటే ప్రమాదకరం బట్ తప్పదు పరిస్థితి అనుకున్నప్పుడే మేమైతే వెళ్తున్నాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం బైక్ చేంజ్ చేయాలి మధ్యలో చూస్తున్నారు కదా వెనక వెనక సురేష్ రైడ్ చేస్తున్నాడు ఆ బైక్ మీద మరి ముందు ఉన్నారు వెనక శ్రావణ్ మధ్యలో ఆ తర్వాత నరేష్ ఇక్కడైతే ఆ బైక్ మీద రావడం జరుగుతుంది ఇలా టోటల్గా రెండు ఎక్సెల్ టీవీఎస్ ఎక్సెల్ బైక్ మీద అయితే మేము టోటల్ రైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఒక డిఫరెంట్ ప్లాన్ చేసినాం ఈరోజు సో ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను అన్నారం యాకూబ్ షావల్ దర్గా గురించి అయితే వీడియో చేశాను మన ప్రజెంట్ అన్నారం షరీఫ్లోని యాకూబ్ షావల్ దర్గాని అయితే కాల్ చేసి అయితే వెళ్తున్నాం ఇదంతా అన్నారం దర్గా దగ్గర ఉన్న ప్రాంతం అన్నమాట ఇది దర్గా దర్గాని అయితే కాల్ చేసి అయితే మనం వెళ్తూ ఉన్నాం మనం ప్రజెంట్ వచ్చేసి పర్వతగిరికి అయితే ఎంట్రీ అయినాం పర్వత పర్వతగిరి సర్కిల్ నుంచి అయితే మనం రైట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ వెళ్తే వరంగల్ వెళ్ళొచ్చు ఇలా రైట్ సైడ్ తీసుకున్నట్లయితే నేరుగా ఎక్కొండ నర్సంపేట రూట్కి అయితే వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ మనం పర్వతగిరి దాటగానే చిగుర్లు అయితే ఒక చెరువు అయితే కనిపిస్తుంది ఈ చెరువు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రైల్వే ట్రాక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే నర్సంపేటకి సిటీకి ఎంట్రీ అయితే అవుతూ ఉన్నాం హౌస్ అయితే చాలానే చాలా బ్యూటిఫుల్గా ఈరోజు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి చాలా బాగున్నాయి క్లౌడ్స్ స్కై చూద్దాం ఒకసారైతే స్ట్రైట్కి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే వరంగల్ రైట్ సైడ్ వెళ్ళినట్టయితే మైపాత్కి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ సైడ్ మైపాత్ ఇటు వచ్చేసి వరంగల్ ముందుకు వెళ్ళేసి మనకు
చేరుకోవాల్సిన పాకాలకు అయితే వెళ్ళడానికి వీలు ఉన్నది. మేము టీ స్టాల్ దగ్గర అయితే ఆగాలనుకుంటున్నాం. ఒక మంచి టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగేసి అయితే బయలుదేరుతాం. సో లైట్గా మేము బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆగైతే ఆగినాం పానీపూరి దగ్గర. ఇక్కడ భయ్య వచ్చేసి ఇక్కడ మనకు పానీపూరి ఇక్కడ అయితే రెడీ చేస్తూ ఉన్నారు. గప్పిక్ తినేసి అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతాం. అలాగే ఒక టీ స్టాల్ కూడా చూసి టీ తాగైతే వెళ్దాం. అలాగే మన వాళ్ళు కూడా కొంచెం లేట్గా రావడం. శ్రావణ్, నా పేరు శ్రావణ్ కుమార్, సన్నా హనుమంతు. ఓ, మొత్తం టోటల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి తప్పిపోతే మాత్రం మా వాడిని అయితే మరి గుర్తుపట్టడానికి అయితే ట్రై చేయండి. సురేష్ కూడా వచ్చిండు లేట్గా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడే మనకు గప్చిప్ అయితే స్టార్ట్ చేసినాం. చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ అయితే చూద్దాం. బాగుంది టేస్ట్. మా ఊర్లో ఉండేటే ఉన్నది. ఇలా ఆనియన్స్ దీంట్లో పెట్టుకొని తిన్నట్లయితే ఒక టేస్ట్ అదిరిపోతుంది. ఫ్రెండ్స్, భయ్య అయితే పేరు చెప్పాడు, శ్రీలక్ష్మి పానీపూర్ సెంటర్ అని చెప్పేసి బండి పేరు అయితే ఉంది. మనకు బస్టాండ్ నియర్లో ఉంటుంది పానీపూర్ బండి. ఇక్కడ ఇటు సైడ్ వచ్చినట్లయితే మీరు ఇక్కడ తినాలనుకుంటే మాత్రం ఈ బండి దగ్గరికి అయితే తినండి. చాలా బాగుంది టేస్ట్ కూడా. సో చివరిగా మాకైతే భయ్య మసాలా పూరి అయితే ఇచ్చాడు. చివరిగా దీన్ని కూడా తినమని చెప్పేసి టేస్ట్ చేయమని చెప్పారు. ఇంకా సవన్ అయితే గప్చిప్ తిన్నాడు. మరి ఎలా అనిపించింది ఒకసారి అయితే అడుగుదాం. ఎలా అనిపించింది సవన్? గప్చిప్లో వేసుకుని తింటే ఉంటే తినాలి తినాలి అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ. వావ్, సూపర్ డైలాగ్ చెప్పాడు. వావ్ వావ్, సూపర్, మామూలుగా లేదు. నిజంగా అలాగే అనిపించింది నాకు కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టీ స్టాల్ దగ్గర అయితే ఆగినాం. ఆల్పా టీ స్టాల్ అంట. ఇది వచ్చేసి మనవాడు వాలంటీ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఏంటి అలా గుంజుకొని అడగాలిరా? అలా కాదు, మనకు కాకపోతే కొనుక్కోవాలి, 10 రూపాయలు అంటదండి. ఆల్పా టీ, ఆల్పా టీ స్టాల్ ఇక్కడ కనిపిస్తుంది అది బ్యాక్ సైడ్ వెనకాల ఉంది. తెలియదు మొత్తానికి అయితే శ్రవణ్ మనకు వాలంటీ అయితే ఆర్డర్ చేశాడు. చూద్దాం టేస్ట్ చేశాక మరి టీ ఎలా ఉందో చూద్దాం. అవునరా. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇలా వెళ్ళినట్లయితే మనకు ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ములుగు వెళ్ళడం జరుగుతుంది. స్ట్రైట్కి వెళ్తే అయితే మనం పాకాలకు వెళ్ళాల్సిన రూట్ అయితే మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ కార్నర్ పాయింట్లో మనం టీ స్టాల్ దగ్గర ఆగినాం. మనం ఈ రూట్ అయితే రావడం జరిగింది. ఎలా ఉంది? బాగుందా? మరి నాటి ఎలా ఉందో చూద్దాం. ఓకే, నాకు కూడా టీ ఇచ్చేసాడు శ్రావణ్. బాదం టీ చాలా బాగుంది, టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఇటు సైడ్ వచ్చినట్లయితే ఈ కార్నర్లో ఉన్న ఆల్పా టీ స్టాల్ దగ్గర ఆగైతే టీ అయితే మీరు తాగొచ్చు. చాలా బాగుంది. స్టాల్లో డబుల్ ఇక్క మీఠా, అలాగే ఇక్కడ రవ్వ లడ్డు కనిపిస్తుంది. రవ్వ లడ్డు, అలాగే ఇక్కడ పెద్ద సమోసా, ఆలు సమోసా, అలాగే చిన్న ఉల్లి సమోసా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. టీ అయితే చాలా టేస్టీ ఉన్నది. చూస్తున్నారు కదా, మనకంత లాంగ్ వ్యూలో అయితే కొండలు అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ చెరువు చుట్టూ కూడా కొండలే మనకు కనిపిస్తాయి. దాదాపు అయితే దగ్గరికి అయితే చేరుకున్నాం లేక్ దగ్గరికి అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి. మరి ఫారెస్ట్లో పులులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అయితే ఒక బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు డీర్ పాకాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒకటే, ఆ లేక్లో పెద్ద పెద్ద మొసళ్ళు, అలాగే అడవిలో పెద్ద పెద్ద మృగాలు ఉంటాయని చెప్పేసి మనకు తెలుసు. కాబట్టి మనం పాకాల ట్రిప్ వచ్చినట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫారెస్ట్లో అయితే వెళ్లకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. మొత్తానికైతే మనం పాకాల లేక్ దగ్గరికి అయితే చేరుకుందాం.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం పాకాల లేక్ దగ్గరికి అయితే చేరుకున్నాం. మనకు బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు అక్కడ ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఆ ఆర్చ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడవచ్చు పాకాల జీవ వైవిధ్య వనం అని చెప్పేసి. ఇక్కడ మనకు ఇక్కడ కొన్ని రేట్లు అయితే ఇక్కడ ఈ బోట్లో అయితే వాళ్ళు డిస్ప్లేగా ఉంచడం అయితే జరిగింది. ప్రవేశ రుసుము వచ్చేసి 40 రూపాయలు, సైకిల్ సఫారీ వచ్చేసి 50 రూపాయలు ఒక రోజుకు, అలాగే ట్రెక్కింగ్ వచ్చేసి 50 రూపాయలు, ప్రకృతి సందర్శన 50 రూపాయలు, పగటి విశ్రాంతి గదులు వచ్చేసి 500 రూపాయలు, ఫోటోగ్రఫీ వచ్చేసి 500 రూపాయలు, వీడియోగ్రఫీ వచ్చేసి 2000 రూపాయలు, పార్కింగ్ ఫీజ్ ద్విచక్ర వాహనంలో వచ్చేసి 20 రూపాయలు, ఆటోలు వచ్చేసి 30 రూపాయలు, కార్లు 30 రూపాయలు, బస్సులు మరియు ఇతర భారీ వాహనములు వచ్చేసి 50 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ అయితే పూర్తిగా మనకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. టికెట్స్ ప్రైజెస్ ఇక్కడ పులికి సంబంధించిన ఒక బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అరణ్యంలో ఇలాంటి మృగాలు చాలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళొక కేషన్ బోర్డు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం పాకాల్ బయోడైవర్సిటీ పార్క్ అని చెప్పేసి ఇక్కడ ఆర్చ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్చ్ ప్రత్యేకత ఏంటంటే మనం స్టార్టింగ్లో చూసినట్లయితే క్రొకడైల్ కనబడుతుంది. ఈ క్రొకడైల్ అలాగే ఫిష్, పికాక్ పైన ఏలుగుబంటు, కొండ చిలువ, పెద్ద పెద్ద పక్షులు, ఇలాగే జింకలు, తాబేలు అంటే పాకాలనగానే మనకు ఇలాంటి పక్షులు మృగాలు అలాగే క్రొకడైల్స్ ఉంటాయని చెప్పేసి సింబాలిక్గా వాటితోనే ఈ ఆర్చ్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ ఫ్రెండ్స్ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు అయితే మనకు పెట్టడం అయితే జరిగింది. మనకు ఇలాంటి పక్షులు కూడా ఈ అరణ్యంలో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బోర్డు అయితే పెట్టడం జరిగింది. అలాగే మెయిన్ వచ్చేసి ఈ లేక్లో చాలా భయంకరమైన ఈ క్రొకడైల్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది పెద్ద తూము, ఇది చాలా పెద్దగా ఉంది తూము. ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా మొత్తానికి అయితే మన పాకాల లేక్కి అయితే చేరుకున్నాం. ప్రజెంట్ మనం ఒక పెద్ద తూము దగ్గర ఉన్నాం. అలాగే ఈ చెరువు చుట్టూ 3 తూములు అయితే ఉంటాయి. ఈ 3 తూముల నుండి అయితే నీరు బయటికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు అక్కడ చెరువు మధ్యలో అయితే ఒక బోటు అయితే ఉన్నది. ఆ బోటు ఆగిపోయింది. అందువలన బోటుకు సంబంధించి ఎలాంటి టూర్ అయితే లేదు ఇందులో వెళ్ళడానికి. అది రిపేర్లో ఉందని చెప్పేసి అలాగే నీళ్ళలో ఉంచడం అయితే జరిగింది. సో మనం మిస్ అయినామనే చెప్పాలి. మేమైతే బోట్ ఎక్కడానికి అయితే ఈరోజు రావడం జరిగింది. అలాగే ఈ పాకాలని షూట్ చేద్దాం అనుకున్నాం, బట్ అది మాకు మిస్ అయిపోయిందనే చెప్పాలి. మిగతా ప్లేస్లు అయితే చూద్దాం. మరి శ్రవణ్, సురేష్, నరేష్, సంతోష్ మరి ఇండివిజువల్గా ఫోటోలు దిగుతూ ఉన్నారు ఎవరికి వాళ్ళు? సార్ నన్నైతే ఎవరు పట్టించుకోవట్లేదు, నేనైతే వాళ్ళని అయితే షూట్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇంతకుముందు తూము చూసాం కదా, ఆ తూము నుండి అయితే ఈ నీరు అయితే బయటికి వెళ్తుంది ఈ విధంగా. ఫ్రెండ్స్ పాకాలు అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆ తూము మీద ఉన్న నాగలి మనకు గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఆ నాగలి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో మొత్తానికైతే మరొక తూము దగ్గరికి అయితే రావడం జరిగింది. వీలైతే చాలా స్పీడ్లో అయితే వెళ్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఇంతకుముందు ఒక తూము చూసాం, ఇది 2వ తూము. మనం ఈ తూము పైన అయితే ఈ పెద్ద ఒక నాగలి ఇంప నాగలి అయితే ఇక్కడ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి నేను ఈ నాగలి గురించి అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ నాగలి ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారంటే ఒకసారి చూసినట్టయితే ఈ పాకాల లేకు ఈ సరస్సు నుండి 15,000 ఎకరాల పంట పొలాలకు అయితే నీరు అందించడం అయితే జరుగుతున్నది. ఈ నీరు వల్ల రైతులు పంట పండించడంతో సింబాలిక్గా ఈ నాగలి ఇక్కడ ఇంప నాగలి ఏర్పాటు చేసినారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను.
మీకు ఎలా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలిసినట్లయితే ఈ నాగల గురించి మీరు కామెంట్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. నాకు తెలిసి నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఒకసారి ఈ సరస్సు చూసినట్లయితే కాకతీయుల కాలంలో గణపతి దేవుడు ఆ కాలంలో అయితే మానవ నిర్మితమైన ఈ సరస్సుని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ సరస్సు యొక్క పూర్తి విస్తీర్ణం వచ్చేసి 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ లేక్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మనం కొంచెం నడుస్తూ మాట్లాడుకుందాం. అలాగే ఈ సరస్సు వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సులలో మంచినీటి సరస్సులలో 8వ స్థానంలో ఉంది పాకాల లేక్. అలాగే ఇండియాలో వచ్చేసి 2వ మంచినీటి సరస్సు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది. మనం అంత మంచినీటి సరస్సు మనం చూస్తున్నాం ప్రజెంట్ వచ్చేసి అంత దూరంలో కనిపిస్తున్న కొండ, ఆ కొండ చిలకల గుట్ట కొండ అని చెప్పేసి ఇక్కడ స్థానికులైతే పిలవడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ పాకాలలో ఇంకేమేమి ఉన్నాయో ప్లేసెస్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మావోని షెడ్ అయితే కోతి ఎత్తుకపోయింది. అనుకోకుండా ఆ కోతి అయితే అక్కడ వదిలిపెట్టిపోయింది. సంతోష్ షెడ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని రావడం జరిగింది. మావోడి షెడ్ ఎక్కి ఆ షెడ్ని అయితే మళ్ళీ తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉన్నది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రాతిశిలపై ఒక చక్కటి కొండ శిల్వను అయితే చెక్కడం అయితే జరిగింది. శిల్పి అయితే చాలా చక్కగా మరి ఈ పామును అయితే చెక్కడం అయితే జరిగింది. మనం చూడవచ్చు స్పష్టంగా ఇది జస్ట్ ఆర్టు లాగైతే మనకు అనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా రాయితోనే ఈ పాముని ఆ శిలపై చెక్కడం అయితే జరిగింది. మొద్దులాగా ఉంది కానీ ఇది మొద్దు కాదు, సిమెంట్తోనైతే ఒక మొద్దు ఆకారంలో బెంచ్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా కూర్చున్నారు. సిమెంట్ బెంచ్ అన్నమాట ఇది, ఒక సిమెంట్ మొద్దులాగా ఉంది. మనం చుట్టూ చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మంచిగా కొద్దిసేపు మనం రెస్ట్ కోసం అని చెప్పేసి కూర్చోవడానికైతే ఈ విధంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇలా మనం స్టెప్స్ నుంచి కిందికి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం ఇనుప నాగలి తూము చూసాం కదా, అక్కడ నుంచి బయటికి వెళ్తున్న నీరు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. చూద్దాం. సో ఫ్రెండ్స్ మరి అవుట్ఫ్లో ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. మనం ఇంతకుముందు చూసిన తూము నుండి అయితే నీరు ఇంత ఈ విధంగా అయితే రావడం జరుగుతూ ఉన్నది. సో వీళ్ళు ఒకరికొకరు చేతులు పట్టుకొని అయితే మరి తూమ్ దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతూ ఉన్నది. బ్రో ఎలా అనిపిస్తుంది? అంతేనా? ఓకే ఓకే. లోపలికి వెళ్తారా? అటు అక్కడ దాకా వెళ్ళొచ్చా? ఓకే ఓకే. సో కొంత దూరం వరకే వెళ్ళొచ్చు అంట. మరి అలా అని చెప్పేసి డేర్ చేసి అయితే వెళ్ళకండి, ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయకూడదు ఎవరు కూడా. సో ఫ్రెండ్స్ మనమైతే చూడొచ్చు ఒక పార్క్ టైప్ అయితే ఇక్కడ వచ్చిన పర్యాటకుల కోసం అని చెప్పేసి ఇక్కడ కొంత మనకు బెంచెస్ కానీ అలాగే ఊయలలు కానీ చిన్నపిల్లల కోసం ఇలా జారుడు బండ టైప్ అయితే ఈ విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చిల్డ్రన్స్ అయితే మరి ఈ విధంగా అయితే ఆడుతూ ఉన్నారు. అరే అమ్మ తోడు కళ్ళు తీరుతాయి. అరే వత్రా, అరే అరే అమ్మ తోడు కళ్ళు తీరుతా. అరే కింద పడతా. ఈ టైర్ లాగా ఉన్న ఈ ఒక ఉయ్యల్ని అయితే ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నా. వావ్, చాలా సింపుల్గా ఎక్కాను. అరే ఊపవారా, బ్యాగ్ ఎక్కకపోతుంది మంకి. మరి ఇరిగిపోతుంది. వద్దురా వద్దులేక. చూస్తున్నారా ఫ్రెండ్స్, మా సంతోషం మొత్తం పల్టీలు కొడతాడు, జిమ్నాస్టిక్ చేస్తున్నాడు. నాకు ఇబ్బంది అవుతుంది వాడు ఊపుతాంటే. మొత్తం ఎంజాయ్గా అయితే టైంపాస్ అవ్వడానికి అయితే మనకు టీఎస్ టూరిజం వాళ్ళు అయితే ఈ విధంగా టోటల్గా మంచి మంచి సెటప్తోనైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. ఎస్పెషలీ టూరిస్ట్ వాళ్ళ కోసం అయితే ఈ రకంగా టీఎస్ టూరిజం వాళ్ళు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నాకు కూర్చోడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ ఇక మనం చాలు దిగే ప్రయత్నం అయితే చేస్తాను. ఎలా పడితే అలా దిగితే మాత్రం పడిపోతాం. జాగ్రత్తగా చూసి ఎక్కి దిగాలి, ఇది పరిస్థితి ఇక్కడ. ఏ
ఎటు తిరుగుతాడని నాకైతే అర్థమైతే లేదు, కెమెరా ఎటు తిరుగుతుందో తెలియట్లేదు. మొత్తానికైతే నన్ను రివర్స్ రివర్స్ తిప్పుతా ఉన్నారు. ఇదిగో నా కెమెరా, నేను ఎట్లా తిరుగుతానో చూడండి. వావ్, ఎంజాయ్ ఎంజాయ్, మామూలు కాదు. నాకైతే బాగా అనిపించింది. మా వాళ్ళు భయపడ్డారు ఎంతసేపు ఊపుతంటే. భూగోళం మొత్తం తిరిగి వచ్చినట్లయితే ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది నాకైతే. మొత్తం ఎక్కడ తిరుగుతుందో నాకైతే అర్థమైతే లేదు. కళ్ళైతే మూసుకున్నా నేను, ఆపడరా ఇక, నా వల్ల అయితే లేదు ఇక, కింద పడిపోయే అవకాశం ఉంది. నిజంగా ఫ్రెండ్స్ స్పీడ్ తిరుగుతుంటైతే కింద పడిపోయినట్టయితే అనిపించింది. ఫ్రెండ్స్ అక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే మనం చూడొచ్చు, ఇక్కడ పాకాల మారమ్మ దేవుడైతే ఇక్కడ ఉంది. ఇక్కడ యాటలు కోళ్ళు అయితే మరి బలి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు పాకాల మారమ్మ నుండి ముందుకైతే వెళ్తూ ఉన్నాం. మనం ఒక వ్యూ పాయింట్ దగ్గరికైతే వచ్చినాం. ఇక్కడ నుండి మరి పాకాల లేక్ అయితే చూద్దాం. పర్యాటకుల కోసం అని చెప్పేసి ఈ యొక్క వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మన టోటల్ లేక్ అయితే కనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ నుండి అయితే టోటల్ 180 డిగ్రీలో మనం వ్యూ అయితే చూద్దాం. ప్రశాంతమైన లేక్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. మనకు లాంగ్లో ఒక దివి టైప్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. బోటు ఉంటే మాత్రం మనం బోటు ప్రయాణం ద్వారా అయితే అక్కడ చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రజెంట్ లోకల్లో బోటు సదుపాయం అయితే లేదు, ఎందుకంటే బోటు రిపేర్లో ఉందని చెప్పేసి వాళ్ళు బోట్ జర్నీ అయితే ఆపేయడం అయితే జరిగింది. కూర్చోవడానికి మనకు ఈ రకంగా ఐరన్తో బెంచెస్ అయితే ఇక్కడ ఉంచడం అయితే జరిగింది. ఇలా మనం పైకి వెళ్ళినాక ఇలా కిందికి రాకుండా ఉండడానికి అయితే ఒక ముళ్ళ కంచె ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ముళ్ళ కంచె అనేది మొత్తానికైతే మనం పైకి అయితే చేరుకుంటున్నాం. ఇలా మొత్తానికైతే మన టాప్ ప్లేస్కి అయితే ఎక్కొచ్చు అన్నమాట. మనం పాకాలలోని హయ్యెస్ట్ ఎత్తులో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే 360 డిగ్రీలో నేనైతే షూట్ చేస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి పాకాల లేక్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంతకంటే హైట్ ప్లేస్ అయితే మనం ఎక్కడా చూడలేదు, మరి కనిపించదు కూడా. పర్యాటకుల కోసం అయితే ఈ స్పాట్ని అయితే ఇక్కడ ఉంచడం అయితే జరిగింది. కంప్లీట్గా మనం అయితే 360 డిగ్రీస్ అయితే వ్యూ పాయింట్ అయితే చూసాం. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హైయెస్ట్ హైట్ నుంచి అయితే ఒక వ్యూ అయితే చూసాం కదా, ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళినట్లయితే ఒక మత్తడి ఉంటుంది. ఆ మత్తడి అయితే చూద్దాం. మనమైతే భయంకరమైన అడవి ప్రాంతం గుండా అయితే ప్రయాణిస్తున్నాము. ఈ అడవిలో పులులు, కొండ శిల్వలు, భయంకరమైన జీవరాశులు అయితే ఉంటాయని చెప్పేసి టూరిజం టీఎస్ టూరిజం వాళ్ళు అయితే బోట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి రావాలంటే జాగ్రత్తగా రావాలి మనం. ఇక్కడ చూడొచ్చు మత్తడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ పర్యాటకులందరూ కూడా మరి ఈ వ్యూ పాయింట్ని అయితే చూడడం అయితే జరుగుతూ ఉన్నది. మనం కూడా ఒకసారి అయితే ఈ మత్తడి అయితే చూద్దాం. పాకాలకు వచ్చిన పర్యాటకులు అయితే చాలామంది ఎంజాయ్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం మనం.
బ్రో ఎలా అనిపిస్తుంది? సూపర్ బ్రో. ఎక్కడి నుండి వచ్చారు బ్రో? వరంగల్. వరంగల్ అవునా? ఓకే ఎలా ఉంది? ఎలా ఉంది? సూపర్. ఎలా అనిపించింది? హాయ్ హాయ్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మన యూత్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వాటర్ లో. మత్తడి కింద చూడొచ్చు, బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. అని పాకాలకు వచ్చాకైతే ఈ స్పాట్ నైతే తప్పకుండా మీరైతే చూడాలి. ఇక్కడ అయితే ఈత కొట్టి అయితే ఎంజాయ్ చేయొచ్చు, చాలా అంటే చాలా. మామూలు ఎంజాయ్ చేయట్లేదు ఇక్కడ యూత్ అయితే. సో ఇక్కడ కొంతమంది యువకులు అయితే మరి లోపలికి అయితే దునికి ఈత కొట్టడం అయితే జరుగుతూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి, ఇలా క్రొకోడైల్స్ ఉన్నాయంట. క్రొకోడైల్స్ ఉన్నాయి అప్పుడు రియల్, చాలా జాగ్రత్తగా ఉండండి. సో కొంతమంది యువకులు అయితే ఇష్టం ఉన్నట్లయితే మరి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. క్రొకోడైల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మీరైతే డేర్ చేసి అయితే ఇందులోకి అయితే దునుకోకండి, దునుకోవద్దు. ఇది ప్రమాదకరమైన ఒక ప్లేస్ అన్నమాట, కాబట్టి జాగ్రత్తగా మనం ఇక్కడ వచ్చేప్పుడైతే జాగ్రత్తగా అయితే ఉండాలి. అతడి మీద పడుకొని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. బ్రో బ్రో మీ పేరు? చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బ్రో, మామూలు కాదు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈరోజు పాకాలలోని మత్తడైతే మనం పూర్తిగా వ్యూ అయితే చూపెట్టడం అయితే జరిగింది. ఇక్కడ యువకులు పెద్దోళ్ళు వారు అందరూ కూడా వచ్చి అయితే మరి ఈ మత్తడి దగ్గర అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ స్పాట్ అయితే చాలా బాగా ఉంది, బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట ఈ పాకాలలోనే. మొత్తానికైతే వీకెండ్ అయితే మరి ప్లాన్ చేసుకొని ఈ ప్లేస్కి వచ్చినట్లయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడే సంతోష్ శ్రవణ్ అయితే లోపల స్విమ్మింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మరి తెలుసుకుందాం. శ్రవణ్ ఎలా ఉంది? చాలా బాగుంది, నీళ్ళు కూడా మా శుభ్రంగా ఉన్నాయి, మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంది. డ్రింకింగ్ చేసినావు వాటర్ మరి? తాగినాయి మా స్విమ్మింగ్. బాగున్నాయా? సంతో ఎలా ఉన్నాయరా? తీయగున్నాయి. మొత్తానికి అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. మళ్ళీ వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి అయితే పోతారు. ఫ్రెండ్స్ మరి మీరు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ లేక్లో నెంబర్ ఆఫ్ క్రొకోడైల్స్ అయితే ఉన్నాయి, చాలా డేంజరస్ ప్లేస్ అన్నమాట. లోపలి దిగేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అయితే లోపలికి అయితే వెళ్ళండి, ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. ఎవరు పడితే వాళ్ళకైతే నీళ్ళ లోపలికి అయితే వెళ్ళకండి, నా సజెషన్. అందుకే నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదు, మొత్తానికి అయితే బయటనే ఉండి నేనైతే ఈ పాయింట్ వ్యూని అయితే చూడడం అయితే జరిగింది. నాకు ఈ వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్గా అనిపించింది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే ఈ పాకాలకు సంబంధించిన లాగ్ అయితే నేను ఇక్కడితోనైతే క్లోజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.